మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలోని ఎల్లారం, కొత్తూరు, పాత కొమ్మగూడెం, కొత్త కొమ్మగూడెం, హనుమంతపల్లి, సూరరం గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ మీటింగ్ నిర్వహించి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ హామీలను ప్రజలకు వివరిస్తూ నవంబర్ 30 జరుగుతున్న శాసనసభ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి తాను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరిన మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొప్పిరాల ప్రేమ్ సాగర్ రావు కోరారు. ఇంత పెద్ద ఎత్తున పని కోపల పని పని చేసుకొని వచ్చి నన్ను ఆశ్రయించడానికి వచ్చిన అత్త చెల్లెలకు, అన్నదమ్ములకు, పెద్దమ్మలకు, పెద్దవాళ్ళకందరికీ పేరు సంక్షాంతి విస్తరిస్తున్నా. తప్పకుండా గడిచిన 5 సంవత్సరాల నుంచి ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నా ఆ కార్యక్రమాలన్నింటిలో మీరు పాల్పంచుకొని నన్ను ఆశీర్వదించి నాకు ఒక ధైర్యాన్ని, ఒక నమ్మకాన్ని కలిగించి మీ అందరూ ఏ రకం కూడా తీసుకోలేను. ఖచ్చితంగా ఇవాళ మీరు రుణం తీసుకునే అవకాశం నాకు వచ్చింది. మీరు 30 తారీఖు జరిగే ఎన్నికలలో మీరు నన్ను గెలిపించినట్లయితే కనీసం 4-5 సంవత్సరాలు మీకు సేవ చేసి మీరు ఏదైతే నా మీద ప్రేమ అభిమానం చూపించారో ఆ రుణం తీసుకునే అవకాశం నాకు ఇవ్వండి. 30 తారీఖు ఎన్నికలలో కొత్తూరు డబ్బలిస్తే ఇంతకుముందు మన ప్రజలు చెప్పండి 4-5 వందలు కాదు మెజార్టీ. పోయినసారి అనుకుంటే 9 తక్కువ వచ్చినాయి. ఈసారి వాళ్ళకి మొత్తం 9 వారు 9 ఎక్కువ కాలేశ్వరం పరిచయం కావాలి. 9 కూడా చూసుకోండి. తర్వాత ఇక్కడ ఎవరైనా చెప్పిండో, పెద్ద మనిషి చెప్పిండు, ఇక్కడ సినిమా చెప్పిండు, పోషమని చెప్పిండు, ఆ 3 రోడ్ల విషయం సిబ్బంది సంబంధం లేదు, సరికి ఇబ్బంది లేదు. ఎందుకంటే వీళ్ళు ఈ పెట్లా దిగిపోతాం అని చెప్పి డబ్బులన్నీ మార్చడానికి అర్థం చేశారు. మార్చడానికి కాలు పెట్టే ఉన్నాడు, ఏం లేవు. ఎప్పటి నుంచి కొత్త బడ్జెట్ అంతా స్టార్ట్ అయిన తర్వాత మొదటి దాంట్లోనే ఏసీ డిపిలో కానీ లేకపోతే ఇంకా డైరెక్ట్ ఫండ్ పెట్టి సిస్టమ్ పెట్టిస్తే మీకు ఏ ఇబ్బంది లేదు. కొత్తూరు నుంచి చందారం రోడ్డు, కొత్తూరు నుంచి గంభారపల్లి రోడ్డు, కొత్తూరు నుంచి వెంకటరోడ్డు, ఈ 3 రోడ్లు సరే. ఒకవేళ ఏప్రిల్లో అయితే శాంక్షన్ అయితే ఇంటనే పనిచేయించి ఇప్పుడు వర్షాకాలం లోపల చేయిస్తా, లేకపోతే మాత్రం వర్షాకాలం నాకు కావాల్సి వస్తుంది. ఖచ్చితంగా సంక్రాంతి లోపల ఆ 3 రోడ్లు చేయించి ఇక్కడికి వచ్చి 3 రోడ్లు అయిపోయాక మీ అందరితో గిట్టే కూర్చొని భోజనం చేసి ఆ రోడ్లు కూడా ఇలాగే చేసుకుంటాం. డబ్బు తినే చెప్పారు వాళ్ళ డబ్బులు ఎలక్షన్ కావాలి, పదవులు కావాలి, అంత ఏం అది మీరు పట్టదు, ఏం పట్టదు. మీరు ఓన్లీ ఓట్లప్పుడే అడిగస్తారు వాళ్ళకు మొత్తం. ఎందుకంటే తౌడు బస్తాము కూడా కానించాలి. ఇలా 100 కోట్లు 1000 కోట్లు సంపాదించి లండన్ లో ఇల్లు, హైదరాబాద్ లో పెళ్లి తప్ప పెద్దది ఇలా ఉంటున్నాట. ఒక దుర్గపల్లిన మన 5 ఎకరాలు అమ్మేసినట్టు, 90 కోట్లు వచ్చినట్టు ఎన్నికల కోసం ఒక అమ్మిండట. అది ఇట్లా ఎక్కడ వద్దక భూమి చావాలి, ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఇక్కడ ఇవన్నీ లేదు. ఎందుకంటే మొదలు తౌడు మొదలు పెట్టి తౌడుతోటే ఈ రైస్ మిల్ లో తౌడు కొనుక్కొని పోయి షాప్ లెక్క మీద మీకు కొంచెం ఎన్నికలు చేస్తారు కనబడతారు అలా అనుకుంటారు. పిచ్చోదాలు వీళ్ళు వాళ్ళు 2000 ఇచ్చినా 3000 ఇచ్చినా 5000 ఇచ్చినా పావాలు ఇచ్చినా చీరలు ఇచ్చినా వాళ్ళు ఎన్ని ఇచ్చినా తీసుకోండి మీ పైసలు. వాళ్ళ మాల పైసల దగ్గర ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే దగ్గర పైసలు పోతుంది, ఎప్పటిదాకా పైసలు లేవాడు. సైకిల్ వ్యాపారం ఇప్పుడు సాధకుండా సైకిల్ స్కూటర్ ఉండే ఎల్ఎస్కి కాబట్టి సంపాదించిన పైసలని ఏ రకమైన ఇబ్బంది లేదు. వాళ్ళు 2000 ఇచ్చినా 3000 ఇచ్చినా తీసుకోండి. అదేవిధంగా చీరలు ఇస్తే పనికత్తి కట్టుకోండి, లేకపోతే అనుకోవాలి కట్టుకోండి. మావాళ్ళందరూ చెప్తాను ఇక బాటలు సరే. ఇప్పుడు ఇక్కడ ఊళ్ళున్న ఓట్లన్నీ ఆయన కాబట్టి ఎవరికి ఇచ్చిన మనవాళ్ళకి వస్తే మాకు తెలుసు, ఎక్కడనే బాటలు ఎక్కడ తెలుసు, చీరలు ఎక్కడ తెలుసు. ఆయన మావాలంటే ఏ పట్టి మనవాళ్ళు కావాలి బాగా నుంచి పెట్టి పట్టించడానికి అని చెప్పిన వాళ్ళ పైసలు ఇప్పుడు వాళ్ళ పైసలు పట్టుకునే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ పైసలు వాళ్ళు తీసుకుంటారు, ప్రాబ్లం లేదు. బాగా చెప్పిన వాళ్ళు పైసలు ఇచ్చి తీసుకుంటారు వాటి మీద మీకు పూర్తి